తుంగతుర్తి అక్కలు అమ్మలు అన్నలు అందరికీ నమస్కారాలు సోదర సోదరమణులారా ఆజ్ మే బహుత్ ఖుష్ హు క్యోకి అప్నే ప్రదేశ్ అధ్యక్ష్ శ్రీ రామలు हमारे प्रदेश अध्यक्ष लक्ष्मण और लक्ष्मण जी ने जिस तरह से जनचेतना यात्रा शुरू की उस जनचेतना यात्रा में 14 दिन में 2600 किलोमीटर और 1800 गांव में जाकर लोगों से संवाद कायम किया है मितुलारा నాకు ఈనాడు చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు జన చైతన్య యాత్ర ద్వారా ఈనాడు 2600 కిలోమీటర్లు తిరిగి 1800 గ్రామాలలో ప్రజల్ని కలవడము నాకు చాలా ఆనందంగా ఉందని మంత్రి గారు చెప్తున్నారు. 14 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 48 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఆర్ 22 డిస్ట్రిక్ట్స్ మే జాకర్ ఇస్ जनचेतना यात्रा ने जनता से जबरदस्त संवाद स्थापित किया है. मैं उनको बधाई देता हूं. 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22 జిల్లాలలో వారు తిరిగిన దానికి నేను వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. आज मंच पर उपस्थित ऐसे वीर लक्ष्मण जी, मुरलीधर राव जी, दत्तात्रेय जी, किशन रेड्डी जी, वेंकटेश्वर राव जी, प्रभाकर जी, राजा सिंह, चिंतल रामचंद्र राव, धर्माराव जी और प्रेमेंद्र रेड्डी और सभी मान्यवर वेदिक मीद ఉన్నటువంటి పెద్దలందరూ డాక్టర్ లక్ష్మణ్ గారు, దత్తాత్రేయ గారు, మురళీధర్ రావు గారు वो समझ गया लोगों को. ठीक है, बोलिए सर. एक्चुअली मैं बोल रहा हूं, वो भी समझ रहा है सर. मुद्दा क्या है? आज अभी फोटो निकाला हमारा, 5 पांडव वर्सेस 100 कौरव, यही मुद्दा है इस रैली का. विषय ఏంటంటे అసలు भारतीय जनता पार्टी पंच పాండవులకు 5గురు ఎమ్మెల్యేలు ఉంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళకు కౌరవులు వాళ్ళతో యుద్ధం చేస్తే ఎవరు జయిస్తారని చెప్పని మంత్రి గారు అంటున్నారు. आज मुझे बहुत खुशी है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2 दिन पहले किसान को जबरदस्त न्याय दिया है. जो कांग्रेस ने और बाकी पार्टियों ने 50 साल नहीं दिया, वो मोदी जी ने आज न्याय दिया है. నాకు చాలా సంతోషంగా ఉంది. గత 2 రోజుల క్రితము మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు ఇచ్చినటువంటి వరాలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో ఇవ్వనటువంటిది 4 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు రైతులకు ఇచ్చినటువంటి దాని మీద నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. ఈ ఏరియా మే పాడీ హోతా హై, పాడీ కా దామ్ 1570 రూపాయ థా, మోదీ జీ నే ఏక్ ఝట్కే మే 200 రూపాయ బడాకర్ 1770 రూపాయ కర్ దియా. ఇక్కడ వరికి 1570 రూపాయలు ఉన్నాయి. మోదీ గారు ఒకేసారి దాన్ని 1770 రూపాయలకు చేశారు. కాటన్ కా దామ్ 4300 థా, ఆజ్ మోదీ జీ నే 5300 కర్ దియా, 1000 రూపాయ బడాయా. పత్తి రేటు 4300 ఉంటే దానికి 5300 రూపాయలు చేశారు అని చెప్పని అంటున్నారు, 1000 రూపాయలు పెంచారని. మక్కా కా దామ్ 1425 రూపాయ థా, అబ్ 1700 రూపాయ కియా హై, కిసాన్ కో 275 రూపాయ కా బడోత్రీ దియా హై. మక్కా 1400 ఉంటే అది 1700 చేసి 285 రూపాయలు పెరిగేటట్టు చేశారని అంటున్నారు. అబ్ హిసాబ్ కరో, 1 ఎకర్ మే 30 క్వింటల్ అగర్ నికాల్తా హై కోయి కపాస్ తో ఉస్కే 30000 రూపాయ జ్యాదా మిలేంగే, 30000 రూపాయ జ్యాదా మిలేంగే. ఇప్పుడు లెక్కలు చేయండి. పత్తి గిట్ట ఒకవేళ మనం ఒక ఎకరంలో పండించినటువంటి 30 క్వింటల్ గిట్ట పండిస్తే దగ్గర దగ్గర 30000 రూపాయలు మనకి ఎక్కువ వస్తుంది పెంచినటువంటి ధర మీద అని అంటున్నారు. పాడీ కా భీ మైనే హిసాబ్ కియా, 30 క్వింటల్ కా భీ హిసాబ్ లగాయా,
तो 6000 रुपए ज्यादा मिल रहे किसान को 6000 रुपए ज्यादा मिलेंगे वरी मीद कूडा लेक्केस्ते నేను లెక్కేశాను 30 క్వింటాల్ గిట్ట పండిస్తే దానికి 6000 రూపాయలు కూడా ఎక్కువ వస్తుందని చెప్పని వారు అంటున్నారు ఏ 4000 రూపాయ కా దాన్ నహీ హై యా అధికార్ కా దామ్ హై యే ఫరక్ హై ఇది 4000 రూపాయల లెక్క కాదు ఇది మన హక్కు ద్వారా మనం పండించినటువంటి పంటకు మార్కెట్ లో ధర వస్తుందని చెప్పని అంటున్నారు ఆర్ ఇస్లియే ఆజ్ కిసాన్ కా 40 साल के आंदोलन का एक ही मांग था कि किसान को रेम्यूनरेटिव प्राइसेस चाहिए लाभकारी मूल्य चाहिए ఇది 40 సంవత్సరాల యొక్క మన పోరాటము ఇప్పుడు మనం పండించినటువంటి పంటకు మద్దతు ధర రావాలని చెప్పనే అనుకున్నామో అది ఈ సమయంలో వచ్చిందని చెప్పని వారు అంటున్నారు और इसके लिए कितने लड़ाई हुई कितने किसानों की जान गई कितनी लाठियां चली कितनी गोली खाई कितना किसान ने सहा लेकिन लड़ाई छोड़ी नहीं कि हमें हमारा अधिकार चाहिए रेम्यूनरेटिव प्राइसेस चाहिए రైతుల దీనికి ఎంతో పోరాటం చేశారు లాఠీ చార్జులు జరిగినాయి గోలీలు కురిపించిండ్రు అయినా గాని రైతుల యొక్క న్యాయమైన కోరికలు తీరడానికి వాళ్ళకి మద్దతు ధర రావడానికి ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము సరైనటువంటి సమయంలో సమకూర్చడం జరిగిందని అంటున్నారు ఆర్ 50 సాల్ కాంగ్రెస్ కి సర్కార్ రహీ బాకీ దళో కి సర్కార్ రహీ లేకిన్ కిసీనే కిసాన్ కా న్యాయ నహీ కియా मोदी जी आए और मोदी जी ने किसान की व्यथा समझते हैं क्योंकि वो गरीब परिवार से है और उन्होंने किसान को न्याय दिया किसान के दाम बढ़ा दिए कॉस्ट प्लस 50% का फॉर्मूला मंजूर कर दिया ఇది 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గాని మిగతా ప్రభుత్వాలు ఎవరు కూడా రైతులకు ఈ రకంగా ఎప్పుడు కూడా పెంచలేదు ఏదైతే మనం పండించేటటువంటి పంటకు కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే అవుతుందో దానిపైన రూపాయికి 50 పైసలు పెరిగేటట్టు ఆయన చేశాడు ఎందుకంటే ఆయన బీదత్వం ఏదో తెలుసు ఆయనకు బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రైతులకు ఉండేటటువంటి కష్టం ఆయనకు తెలుసు కాబట్టి అది ఆలోచించే దూరదృష్టితోని ఈ రైతులకు 14 రకాల పంటల మీద పెంచడం జరిగిందని వారు అంటున్నారు క్యోకి హమ్ మాన్తే హై అగర్ కిసాన్ నహీ సుఖీ హువా తో దేశ్ నహీ సుఖీ హోగా ఆర్ ఇస్లియే కిసాన్ సుఖీ కరేంగే ఫిర్ ఖేతియర్ మజ్దూర్ సుఖీ హోంగే ఫిర్ గావ్ సుఖీ హోగా ఆర్ ఫిర్ దేశ్ సుఖీ హోగా యహీ హమారా మంత్ర హై రైతు గిట్ట బాగలేనట్టయితే ఈ దేశం బాగుండదు రైతు బాగున్నట్టయితే పంట బాగా పండుతుంది పంట బాగా పండితే రైతు కూలీలకు లాభాలు వస్తాయి రైతు కూలీలకు లాభాలు వస్తే గ్రామాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని వారు అంటున్నారు ఆజ్ ఏ ఆజ్ యహా పవర్ కట్ నహీ హోతా హై క్యో హో నహీ హో రహా హై మై పర్యావరణ మంత్రి థా फॉरेस्ट मिनिस्टर था जो भी तेलंगाना से डिमांड आई क्योंकि तेलंगाना के निर्माण में हमारा भी योगदान है यहां भी हमने आंदोलन किया और राज्यसभा में और लोकसभा में भी लड़ाई लड़ी तेलंगाना की ఇక్కడా కరెంట్ 24 గంటలు ఎందుకు ఉంటుందంటే నేను పర్యావరణ మంత్రిగా ఉన్నాను నేను ఫారెస్ట్ మినిస్టర్ గా అడవిల శాఖ మంత్రిగా ఉంటిని ఈ ప్రభుత్వము ఏది పంపించినా గానీ నేను వెంటనే దానికి మంజూరు చేశా తెలంగాణ అభివృద్ధి గురించని మా యొక్క వంతు కూడా ఉంది అందుకనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చిందని చెప్పని వారు అంటున్నారు జబ్ మై ఫారెస్ట్ మినిస్టర్ థా యహా కే ముఖ్యమంత్రి నే ఆర్ రాజ్య సర్కార్ నే ముజే రిక్వెస్ట్ కియా कि हमें एक पावर प्रोजेक्ट करना है खम्मम जिले में 2000 मेगावाट का लेकिन उसके लिए फॉरेस्ट की लैंड का कन्वर्जन चाहिए मैंने रिकॉर्ड दिनों में दिया एक महीने के अंदर उनका सारा काम पूरा कर दिया और इसलिए आज पावर मिल रही है నేను ఎప్పుడైతే అడవుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము నా దగ్గరికి ఒక అర్జీ తీసుకొని రావడం జరిగింది ఖమ్మంలో 2000 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలని చెప్పన్న దగ్గర తీసుకొస్తే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పర్మిషన్లు రికార్డ్ స్థాయిలో నెల రోజుల్లో పట్టునే నేను మంజూరు చేశానని చెప్పని వారు అంటున్నారు ఆర్ క్యోకి మోదీ జీనే హమే సిఖాయా హై ఏక్ హీ మంత్ర దియా హై కి సర్కార్ కోయి భీ హో లేకిన్ రాజ్య కి జనతా హమారీ హై ఆర్ ఇస్లియే దేశ్ కే జనతా కే లియే కోయి భీ కామ్ ఉన్కా రుక్నా నహీ చాహియే
फास्ट होना चाहिए, इसलिए मैंने इरिगेशन प्रोजेक्ट, पावर प्रोजेक्ट, रोड प्रोजेक्ट, रेल प्रोजेक्ट, सिंगरेरी प्रोजेक्ट, सभी प्रोजेक्ट्स को तुरंत मंजूरी दे दी। नरेंद्र मोदी गारु माकु ओकटे नेर्पिंचारु, राष्ट्र प्रभुत्वालु ए उन्ना गानी मन पार्टी प्रभुत्वालु लेकुन्ना गानी अक्कड उंडेटटुवंटि प्रजलंदरू कूडा मन वाळ्ळे కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆర్జీలు తీసుకొని వచ్చినా గానీ వెంటనే అవి శాంక్షన్ చేయాలని చెప్పని, అది రోడ్లు కావచ్చు, లేకుంటే కరెంటు కావచ్చు, లేకుంటే పవర్ కావచ్చు, ఇలాంటి బొగ్గు గన్లు కావచ్చు, ఇలాంటి ఏ ఉన్నా గానీ మేము వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తామని వారు అంటున్నారు. మోదీజీనే దేశ్ మే బహుత్ బద్లావ్ కియే, లేకిన్ ముఖ్య బద్లావ్ యే హే कि फैमिली रूल को खत्म कर दिया। जो एक फैमिली 48 साल खत्म कर रही थी, 48 महीने में कोई फैमिली रूल हमने नहीं कायम किया, यहां मात्र फैमिली रूल कायम हो गया। नरेंद्र मोदी गारु वच्चिन तर्वात एते वंश पारंपरिकंगा जरुगुतुन्नटुवंटि परिपालनने 4 సంవత్సరాల్లోనే अंटे 55 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి పరిపాలనని 4 సంవత్సరాల్నే అంతం చేయడం జరిగింది। కానీ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారి పరిపాలన నడుస్తుందని వారు అంటున్నారు। ఆర్ ఇస్లియే మోదీ జీ కే ఆనే సే బహుత్ బద్లావ్ హుయే। పహలే క్యా హోతా థా, కమిషన్ కే బినా కోయి కామ్ నహీ హోతా, యహాన్ భీ యహీ హోతా హై। మోదీ గారు రాక ముందు చాలా, మోదీ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు। అంతకు ముందు కమిషన్ లేనటువంటి ఏది కూడా పని జరిగేది కాదు, కానీ ఇప్పుడు కేంద్రంలో అలాంటి జరగడం లేదు, ఈ రాష్ట్రంలో కమిషన్ ప్రభుత్వం ఉందని అంటున్నారు వారు। లేకిన్ హమారి కేంద్ర కి సర్కార్, మోదీ సర్కార్ ఏ కమిషన్ కి నహీ మిషన్ కి సర్కార్ హై, మిషన్ కామ్ కర్నే కే లియే ఆయే హై, జనతా కో సుఖీ కర్కే హీ హమ్ రహెంగే। కానీ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ కమిషన్ల ప్రభుత్వం కాదు, ఇది వాళ్ళకు పని చేసేటటువంటి ప్రభుత్వము, ప్రజలు సంతోషంగా ఉండేటటువంటి ప్రభుత్వము మేము నెలకొల్పుతున్నాం, ఆ రక ఆ దిశగా మేము పనిచేసినామని చెప్పని వారు అంటున్నారు। పైలే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి థే, క్యా కహతే థే, రాజీవ్ గాంధీ కహతే థే మై 100 రూపే భేజతా హూ లేకిన్ గరీబ్ కో 15 రూపే మిల్తే హై, క్యోంకి 85 రూపే కౌన్ ఖాతా థా, గల్లీ సే దిల్లీ తక్ కాంగ్రెస్ కా హీ రాజ్ థా, తో వహీ పైసా లీక్ హోతా థా। ఇంతకు ముందు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి రాష్ట్రాలకు 100 రూపాయలు పంపిస్తే కిందకు వచ్చేటప్పటికి అవి 15 రూపాయలే ఉంటుండే, మరి మిగతా 85 రూపాయలు ఎవరు తిన్నారు? గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవన్నీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండే, సర్పంచ్ కానీ, మండల్ ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఢిల్లీలో ప్రధానమంత్రి కానీ, వీరంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉండే, మరి 85 రూపాయలు తిన్నటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పని వారు అంటున్నారు। और इसलिए मैं फिर से बताना चाहता हूं, राजीव गांधी 100 रुपए भेजते थे दिल्ली से, गरीब को 15 रुपए मिलते थे, लेकिन अब मोदी जी 100 रुपए भेजते हैं और गरीब को 100 के 100 रुपए मिलते हैं, ये फर्क हमने लाया है, ये नई सरकार हमने दी है। నేను మళ్ళీ చెప్తున్నాను, राजीव गांधी ప్రభుత్వం 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే ఇక్కడికి 15 రూపాయలు వచ్చేది, కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 100 రూపాయలు పంపిస్తే పేదవాడికి 100 రూపాయలు అందుతున్నాయి, ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని అంటున్నారు వారు। డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సీదే ఖాతే మే జాతా హై, 31 కరోడ్ లోగో కే జన్ధన్ అకౌంట్ ఖోలే 31 మహీనే మే। ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ లో పోతున్నాయి। 31 కోట్ల మంది ఈనాడు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు, అందుకని డైరెక్ట్ బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాం మేము అని చెప్తున్నారు। ఆ 400 యోజనకే 385000 కరోడ్ రూపాయ, 20 కరోడ్ లోగోకో బ్యాంక్ మే మిల్ తాతే హై, ఏక్ పైసే కా భీ లీకేజ్ నహీ హోతా, యే ఫరక్ హమ్నే కర్కే దిఖాయా। ఈనాడు 385000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు వాళ్ళ వాళ్ళ అకౌంట్ లో 20 కోట్ల మందికి ఇది లబ్ధిదారులుగా అయ్యేటట్టు కేంద్ర ప్రభుత్వం చేసిందని వారు అంటున్నారు। లక్ష్మణ్ జీ ఆప్కి యాత్ర జబ్ ఆనే వాలి థీ తబ్ మై జరా యహా జల్దీ పహుంచా థా తో మై అప్నా కార్యకర్తా మహేంద్ర కే ఘర్ గయా, వో అచ్చా కిసాన్ హై లేకిన్ ఉస్నే ఏక్ రికార్డ్ కాయమ్ కియా, యహా 2000
2000 लोगों को महिलाओं को जो चूल्हा जलाकर कुकिंग करती थी, आज उज्ज्वला योजना में 2000 से भी ज्यादा महिलाओं को इस इलाके में गैस मिल कर गया, ये पहली दफा हो गया है। लक्ष्मण गारो मी यात्र वच्चे लोपल నేను ఇక్కడ మన కార్యకర్త అయినటువంటి మహేందర్ గారి ఇంటికి పోవడం జరిగింది. అక్కడ కూర్చుంటే వారు చెప్పారు, కట్టెల పొయ్యితో వండుకునేటటువంటి 2000 పేద కుటుంబాలకు ఉజ్వల ద్వారా మరి ప్రధానమంత్రి గారి యొక్క స్కీమ్ ద్వారా వాళ్లకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచ్చిందని చెప్పని మన మహేందర్ గారు నాకు చెప్పారని చెప్పని వారు అంటున్నారు. ఆర్ ఏ గ్యాస్ ఆదేశే మైనే ఉస్కో పూచా కి దూసరా గ్యాస్ లేతే హై కి నహీ మహిళాయ్ బోలే పహలే దఫా एक बार गैस मिल गया, 2 महीने गैस चल गया, जो सुख और समाधान मिलता है उसके कारण वो 400 रुपए का दूसरा गैस लेती है और कोई दिक्कत नहीं है, ये उन्होंने बताया, मुझे बहुत खुशी हुई। నేను అడిగాను అతన్ని మహేందర్ గారిని ఏదైతే గ్యాస్ కనెక్షన్ మళ్ళీ తీసుకున్నారో మళ్ళీ మీరు సిలిండర్ తీసుకుంటారా అంటే ఒక సిలిండర్ 2 మాసాలు వాడిన తర్వాత దానితోని సంతోషంగా వండుకున్న తర్వాత మళ్ళీ 400 రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పని వారు అంటున్నారు. ఆజ్ యహాన్ వెంకటేశ్వర రావు బైఠే హై, ఉన్హోనే జిస్ తాకత్ సే కామ్ కియా హై, ముజే ఏక్ కబూల్ కర్నా చాహియే గల్తీ, జబ్ హమ్నే విధానసభ కా చునావ్ లడా, తెలుగు దేశం కే దబావ్ మే హమ్నే సూర్యపీఠ్ కర్తే ఉన్కో టికెట్ నహీ దియా, లేకిన్ अगर मेरा ही हमारा चलता तो हम टिकट देते और वो आज आपके एमएलए होते। इकड़ा संकिनेनी वेंकटेश्वर गारु उन्नारु, आयन एंतो कष्टपड़ी पनि चेस्तुन्नाडु, मेम मा वल्ल ओक पोरपाटु जरिगिंदि, गत एन्निकल्लो मेमु भारतीय जनता पार्टी तरफुन टिकट इव्वाल्सिंदि, तेलुगुदेशं पार्टी योक्क ओत्तिडि द्वारा मेमु आयनकु टिकट इव्वलेकपोयिनाम्। ఒకవేళ భారతీయ జనతా పార్టీ టికెట్ వారికి ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వారు ఎమ్మెల్యే గెలిచేవారని చెప్పని వారు అంటున్నారు. ఇస్లియే అబ్ భీ మై కహుంగా ఆనే వాలే చునావ్ మే వెంకటేశ్వర రావు యహా కే ఎమ్మెల్యే హోంగే, ఇస్మే ముజే కోయి దిక్కత్ నహీ లగ్తీ. నేను గంటాపదంగా చెప్పగలను, రేపు రాబోవు ఎన్నికల్లో సూర్యాపేట నుంచి శ్రీ సంకినేని వెంకటేశ్వర వారు తప్పనిసరిగా గెలుస్తారు అని చెప్పని అంటున్నారు వారు. ఆర్ ఇస్లియే హమ్నే తెలుగుదేశం కే సాథ్ దేశ్ హిత్ మే సమ్జోతా కియా, లేకిన్ వో సమ్జోతే సే చలే గయే, హమ్ వి డోంట్ డిచ్ ఫ్రెండ్స్, లేకిన్ కుచ్ లోగో కో డిచ్ కర్నే కీ ఆదత్ హై, ఔర్ అభీ భీ కియా, పహలే భీ కియా, ఔర్ దూస్రో కో భీ కియా. మేము తెలుగుదేశం పార్టీతో మిత్రత్వంగా ఉంటమే, కానీ వాళ్ళు మాకు మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు పోవడం జరిగింది, మేము ఎవరికి వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళం కాదు, వాళ్ళు ఇప్పుడు మాకు పొడుస్తున్నారు, ఇంతకు ముందు కూడా పొడిచారు, రాబో రోజులలో కూడా అదే రకంగా పొడుస్తారని చెప్పని వారు అంటున్నారు. ఆర్ ఇస్లియే యే జో న్యాయ యాత్ర ఏక్ తరహ సే నికాలి, జో యే జన చేతన యాత్ర నికాలి, జనతా కో జాగృత్ కర్నే కే లియే, అభి చునావ్ ఏక్ సాల్ బాద్ పే హోనే వాలే హై, लेकिन ये चुनावी रैली नहीं है, ये जनता को जागरूक करने की रैली है, क्योंकि इसी से देश बनेगा, इसी से भाग्य बदलेगा, इसी से सरकार बदलेगी और इसी से देश भर में मोदी जी का राज बहुत ज्यादा मजबूत होगा, ये मुझे विश्वास है। న్యాయమైనటువంటి యాత్ర ఏదైతే చేశారో ఈ జనచైతన్య యాత్ర ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని మార్పు చేయాలని చెప్పని ఏదైతే యాత్ర చేస్తున్నారో ఇంకో సంవత్సరం ముందు ఎన్నికలు, ఇప్పటి నుంచి వీళ్ళందరితో మాట్లాడి మార్పు తీసుకురావాలని చెప్పని, మార్పు వచ్చినట్టయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది, దేశం హితం గురించి బాగుంటుంది, దేశం బాగుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చి వారిని గట్టిపరచడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టయితే. ఔర్ జిస్ తరహ సే 26 ర్యాలీయా కియా ఇస్ చేతన యాత్ర మే, ఔర్ ఉస్మే జిస్ తరహ సే భీడ్ ఇకట్టా హుయీ, ఉస్సే రుజాన్ సమజ్తా హై कहां बह रहा है, आज यहां बीजेपी की सत्ता नहीं है लेकिन कल आएगी आएगी आएगी। మిత్రులారా ఈ 26 సభలు ఏవైతే జరిపారో ఈ సభలల్లో వచ్చినటువంటి జనాలు అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది వస్తుంది 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 అని చెప్పని వారు అంటున్నారు. ఆర్ ఇస్లియే
हम एक पूरे समाज का ख्याल करते हैं। बैकवर्ड क्लास को न्याय नहीं मिल रहा, बैकवर्ड क्लास के लिए आज उनका खुद का एक प्रधानमंत्री ऐसा है कि जो सबकी चिंता करता है, सबका साथ सबका विकास का नारा देता है। ఈనాడు వెనుకబడ్డ తరగతి వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలు నెరవేరడం లేదు, వాళ్ళ బాధపడుతున్నారు. కానీ ఈనాడు దేశ ప్రధాని ఒక వెనుకబడ్డ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన వచ్చి ఈనాడు అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగేటట్టు సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే ఆలోచనతోని పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు అని అంటున్నారు మీరు. ओबीसी कमीशन को कॉन्स्टिट्यूशनल स्टेटस देने का हमने प्रस्ताव रखा, कांग्रेस और उनके कुछ मित्रों ने उस प्रस्ताव को एक तरह से रोक दिया राज्यसभा में और वो खारिज हो गया. ఈనాడు వెనకబడ్డ తరగతుల వాళ్ళ గురించని న్యాయంగా వాళ్ళకి కావాల్సినటువంటి దాని మీద ప్రభుత్వం ఒక కమిషన్ న్యాయమైనటువంటి దాన్ని కమిషన్ వేయడం జరిగింది. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఉన్నదో అట్లా బీసీలకు కూడా కమిషన్ వేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తే కొందరు రాజ్యసభలో దాన్ని వ్యతిరేకం చేసి ఆ బిల్ పాస్ కాకుండా చేశారని చెప్తున్నారు. లేకిన్ మే కేనా చాతా హూ బ్యాక్వర్డ్స్ కో సభీ ఓబీసీ కో కేనా చాతా హూ కి నిరాశ మత్ హోయే, యే మోదీ జీ హై కర్కే దిఖాయేంగే ఔర్ ఇస్ సెషన్ మే హమ్ ఓబీసీ కా బిల్ పాస్ కర్కే హీ రహేంగే, యే హమ్ కర్కే దిఖాయేంగే. ఓబీసీ సోదర సోదరులు ఎవరు కూడా మీరు నిరుత్సాహ పడకూడదు, మీకు న్యాయంగా మీ కమిషన్ వేసి మీ హక్కుల గురించి నరేంద్ర మోదీ గారు మీ వెంట ఉన్నారు, తప్పనిసరిగా ఈ పార్లమెంట్ సెషన్ లో ఆ బిల్ తీసుకొచ్చి మీకు న్యాయమైనటువంటిది కోరికలు నెరవేర్చినట్టు మేము చేస్తాము అని చెప్పని వారు అంటున్నారు. దళితో పంచ ప్రాణ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కే పంచ తీర్థో కా వికాస్ కియా, జన్మభూమి, శిక్షా భూమి, దీక్షా భూమి, కర్మ భూమి और महापरिनिर्वाण भूमि, सभी पंचतीर्थों का ऐसा विकास किया है कि कोई भी देश के दलित जाए, बाकी समाज जाए, सब देखे और प्रेरणा ले, इतना अच्छा काम करके दिखाया है. दलित सोदर लुगुड़ा निरुत्साह पड़ा पन ले दो, वाला अभिमान नायक डॉक्टर बाबा साहेब अंबेडकर गारी ओका मरी वारो पुटिन स्थलानी गानी అదే రకంగా వారు చదువుకున్నటువంటి స్థలం గాని, వారు పెరిగిన స్థలం గాని, వారు చదువుకున్న లైబ్రరీ గాని, వారు పరంపదించినటువంటి స్థలం గాని, ఇలాంటి వాటి అన్నింటిని కూడా కలుపుకొని పంచతీర్థం అనేటటువంటిది ఏదైతే ఉందో దాని అభివృద్ధి గురించని ఈ కేంద్ర ప్రభుత్వము ముందుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి చూసి మనము తృప్తి పొందేటట్టు చేయాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తుందని వారు చెప్తున్నారు. కిసాన్ కా మజ్దూర్ కళ్యాణ్ కియా, కిసా ఖేతియర్ మజ్దూర్ కా కళ్యాణ్ కియా, మజ్దూర్ కా భీ కళ్యాణ్ హమ్ కరేంగే. రైతుల యొక్క బాగోగుల గురించి మేము చేస్తున్నాం, రైతులే కాదు రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా మేము బాగా చేస్తున్నాం, అదే రకంగా కార్మికుల గురించి కూడా మేము ఆలోచించి బాగా చేస్తున్నాం అంటున్నారు. ఆర్ కార్మికోకే లియే పహలా నిర్ణయ కియా కి జిన్కో 50 రూపాయ 100 రూపాయ 200 రూపాయ పెన్షన్ మిల్తా థా ఉన్కో 1000 రూపాయ పెన్షన్ కర్ దియా, యే కర్కే దిఖాయా హమ్నే. ఇంతకు ముందు కార్మికులకు 50 100 రూపాయల పెన్షన్ వచ్చేది, ఇప్పుడు మేము 1000 రూపాయలు చేసినాము, చేసి చూయించినాము, వాళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు అని చెప్తున్నారు. ఆర్ ఇస్లియే కేవల్ పెన్షన్ నహీ उनके मजदूरी में भी 42% का इंक्रीज किया है, अब मिनिमम वेज 10,000 रुपए कर दिया है. पेंशन है गादो वालों को वच्चे टेटवंटी जीता लल्लो 142% पेंशन जरिगिंदी, आ पेंशन में गादो कनीस वेतनमु 10,000 रुपए लोचटे में चेसे अमन अंटनरो. और इसलिए भारतीय जनता पार्टी का जगह जगह विजय हो रहा है. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఏ రాష్ట్రంలో వచ్చినా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఆర్ ఇస్లియే జబ్ మోదీజీ ప్రధానమంత్రి బనే థే తో బీజేపీ 6 రాజ్యో మే సర్కార్ మే థీ. ఇంతకుముందు ఏదైతే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిందో వారు ప్రధానమంత్రి అయినరో ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలోనే అధికారం ఉండే అని చెప్తున్నారు. లేకిన్ ఆజ్ హమ్ 20 రాజ్యో మే సత్తా మే హై, యే జబర్దస్త్ జనతా కా హమే సమర్థన్ ప్రాప్త హై. కానీ ఈనాడు 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇది ఒక ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ఆశీర్వాదం అని చెప్పని వారు అంటున్నారు. ఆర్ ఇస్లియే ముజే విశ్వాస్ హై
ये जन चैतन्य यात्रा शुरू है, शुरुआत है। अब एक साल जोर से आंदोलन चलेगा, एक साल जोर से कार्यक्रम चलेगा और यहाँ भी भारतीय जनता पार्टी की सत्ता आएगी, इसीलिए हम काम करेंगे। बहुत बहुत धन्यवाद। जन चैतन्य यात्रा इधे मोदल का दो इधे संवत्सरांत कार्यक्रम जरूत संवत्सरांत कल प्रजल तो ममेकमई एनो कार्यक्रम एनो धर्ना दाने द्वारा राष्ट्र भारतीय जनता पार्टी अधिकार वस्तु 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 अंदर की नमस्कार धन्यवाद नमस्कार।